नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्यकृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ती स्वोच्चिष्टायां स्रजनिगळितं या बलात्कृत्य भुङ्क्ते गोदात्तस्यैन्नम इदमिदम् भूय एवास्तु भूयः आण्डाळ् दिव्यतिरुडिगळे शरणम् జై శ్రీమన్నారాయణ శ్రీమతే మహా నిన్నటి వరకు ఎనిమిది పాశురాలు విజయవంతంగా మనం పూర్తి చేసుకున్నాం అర్ధం చేసుకోవడానికి మనందరం కలిసి ప్రయత్నం చేశామో అది కూడా మన ప్రతిభ కాదు పూర్వాచార్యులు మనకు అందించిన అనుగ్రహంతో జ్ఞానంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం ఇదంతా కూడా వారు మనకు అందించినదే ముందుగా అలాంటి ఆచార్యులందరికీ ఒక్కసారి మనం నమస్కరిస్తూ ఈరోజు పాశులను లోపలికి వెళ్ళబోయే ముందు మరి కాస్త ఆసక్తికరమైన అంశాలను ఈ గోష్ఠిలో భాగంగా మనం ముచ్చటించుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం అంటే ఏమిటి నిన్న మనం తెలుసుకున్నాం ఒక్కొక్క పదాన్ని విరిచి మరీ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాము ఆండాళ్ల అమ్మవారి దివ్యమైన చరణాలే ఆ పాద పద్మములే నేను ఆశ్రయిస్తూ ఉన్నాను అని చెప్పి అర్థం చేసుకు మనం ముందు కొనసాగాం అమ్మవారు అంటే ఎవరు సాక్షాత్తు భూదేవి అంశ అని చెప్పి మనం తెలుసుకున్నాం మరి ఆమె ప్రభావం ఎవరెవరి మీద ఎలా ఉంది కాస్త మనం తెలుసుకోకపోతే అసలు ఆండాళ్ళు తిరువడిగలే శరణం అంటే ఏమిటో మనకు అర్థం కాదు కేవలం ఒక్కొక్క పదం యొక్క అర్థం మాత్రమే మనకు తెలుస్తుంది తప్ప ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ అని చెప్పి అంటాం అసలు ఎలా ఇంప్లిమెంట్ చేశారు ఎలా ఇన్స్పైర్ అయ్యారు కొంతమంది అది మనం తెలుసుకోవాలి కదా శ్రీకృష్ణదేవరాయల గురించి నేను మధ్య మధ్యలో చెప్తూనే ఉన్నాను రాయలవారు ఆముక్త మాల్యదలో ఇలా రాశారండి అలా రాశారండి అని చెప్పి చెప్తూనే ఉన్నాను ఈరోజు కూడా ఒకటి మనం చెప్పుకుందాం ముచ్చటించుకుందాం రాయలవారికి సంబంధించి రాయలవారి కంటే ముందు ఒక ఆయన ఉన్నారు వారి పేరు ప్రతివాది భయంకరం అన్నంగరాచార్యులవారు వారు ప్రతివాది భయంకరం స్వామివారు అంటారు లేదా ప్రతివాది భయంకరం అన్నన్ గారు అంటారు వారు ఎవరో ఏడు వందల సంవత్సరాల క్రితం వారు ఒక అద్భుతమైన రచన మనకు అందించారు చాలా రచనలు వారు చేశారు అందులో ఒక అద్భుతమైన రచన మనందరికీ తెలిసినది ఏమిటో తెలిసినా వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం అండి ఈ ప్రతివాది భయంకర మండంగరాచార్యుల వారు శ్రీకృష్ణదేవరాయల వారి కంటే కూడా రెండు వందల యాభై మూడు వందల సంవత్సరాల ముందు వారు రామానుజాచార్యుల వారు డెబ్బై నాలుగు మంది సింహాసనాధిపతులను ఏర్పాటు చేశారు శ్రీవైష్ణవ సాంప్రదాయాన్ని ఇంకా ముందుకు కొనసాగించడానికి తీసుకెళ్లడానికి అందులో అంటే రామానుజాచార్యుల వారి తర్వాత పదో జనరేషనో పదకొండో జనరేషనో ఉంటుంది అప్పుడు ప్రతివాది భయంకరం అండంగరాచారుల వారు జన్మించారు వేదాంత దేశికుల వారి కుమారుడు శ్రీమాన్ నారాయణ వరదాచార్యులు గారి శిష్యులు ఈ ప్రతివాది భయంకరం గారు వారు రాశారండి మనం రోజు వినే వారి సుప్రభాతాన్ని అందులో మొట్టమొదటగా సుప్రజారామ మొదలుపెట్టారు ఏమిటది శ్రీమద్ రామాయణంలో విశ్వామిత్రుని వెంట యాగ సంరక్షణార్థం రామలక్ష్మణులు వెళతారు అప్పుడు రాములవారిని నిద్ర లేపడం కోసం ఒక ఉదయం విశ్వామిత్రుల వారు సుప్రజారామ సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్ధతే ఉత్తిష్ట నర శార్దుల కర్తవ్యం దైవమాహ్నికం అనిపి రాశారు ఆ విశ్వామిత్రుల వారు చెప్పిన దాన్ని వాల్మీకి మహర్షి రాస్తే ఆ మొట్టమొదటి శ్లోకాన్ని మాత్రం యథాతథంగా వెంకటేశ్వర సుప్రభాతంలో పెట్టారు ప్రతివాది భయంకర వారు పెట్టి అయా వాల్మీకి మహర్షి విశ్వామిత్ర మహర్షి మీ అందరి అడుగుజాడల్లో మేం కూడా నడుస్తూ స్వామివారిని మేము నిద్ర మేల్కొల్పడానికి ప్రయత్నం చేస్తున్నాము అని ఇక అక్కడి నుంచి ఆ పర్వాతివన్నీ వారు రాశారు విజృంభించి భక్తి సామ్రాజ్యపు దారిలో ఆళ్వారుల మార్గంలో నడుస్తూ వెంకటేశ్వర వారి సుప్రభాతం వారు రాస్తే మనం విని చదివి ఆనందిస్తూ ఉన్నాం అవునా కాదా ఇప్పుడు సడన్గా వెంకటేశ్వర సుప్రభాతాన్ని ఎందుకు పట్టుకొచ్చావయ్యా అంటారా అందులో యోషాగణేన వరదధ్ని విమధ్యమానే ఘోషాలయేషు దధిమంధన తీవ్ర ఘోషా విభో తవ సుప్రభాతం రాశారు వారు అందులో ఇదేమిటో తెలుసనా తెలుసునా మనం నిన్నగాక మొన్న ఏడవ పాశురం అనుసంధానం చేసుకుంటూ పెరుగు చిలకడం తైర రవం గోకులంలో పెరుగు చిలకడం ఆ పెరుగు చిలుకుతున్న ధ్వని వినిపించడం లేదా లేవమ్మా గోపిక అని ఆండాళ్ళు తల్లి పాశురంలో ఏడో పాశురంలో రాస్తే ఆ పాశురాన్ని వారు స్వీకరించి ఆ అర్థాన్ని స్ఫురించేలా ఇప్పటివరకు నేను చదివానే వెంకటేశ్వర సుప్రభాతంలో ఉన్నటువంటి ఆ శ్లోకము దాన్ని వారు రచిస్తూ స్వామి వెంకటేశ్వర నిద్ర లేవవయ్యా అని చెప్పి అంటూ ఉన్నారు ఏమిటో తెలుసునా ఈ శ్లోకానికి అర్థము గోకులంలో వాళ్ళందరూ ఆ స్త్రీలు గొల్లభామలు ఆ గోపికలు గొల్లెతలు అంటారు వాళ్ళందరూ లేచి అయ్యా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు పెరుగు చిలుకుతూ ఉన్నారు ఆ శబ్దము అన్ని దిశలకు వినిపిస్తూ ప్రతిధ్వనిస్తోందయ్యా వాళ్ళు నిద్ర లేచారు పెరుగు చిలుకుతూ ఉన్నారు ఏమయ్యా ఆ శబ్దాన్ని ఇంకా వినిపించట్లేదా స్వామి వెంకటేశ్వర శేషాద్రి శేఖర విభో ఈ ఉదయం నీకు దివ్యమైన అనుభూతి మిగిల్చుగాక ఈ ఉదయం నీకు దివ్యమైన ఆనందాన్ని ఇచ్చుగాక అని వారు రాశారండి ప్రతివాది భయంకరంగా ఎక్కడిది ఈ ఊహ ఎక్కడి నుంచి పట్టుకొని వచ్చారు వీరు సుప్రభాతంలో అంటే గోదాదేవి అమ్మవారు వారు అందించింది ఏడో పాశురంలో ఇలా ఎందరండి ఎందరో ఎందరెందరో ఆండాళ్ళ అమ్మవారి దారిలో నడిచిన వాళ్ళు ఉన్నారు ఆమె పాదాలను ఆశ్రయించిన వాళ్ళు ఉన్నారు పాదాలను ఆశ్రయించడం అంటే ఏంటండి దండం పెట్టేసి తర్వాత లాగేయడం కాదు అది కాదు వారు నడిచిన దారిలో నడవడం అది అర్థం భారతీయ సనాతన ధర్మంలో భారతీయ సనాతన సాంప్రదాయంలో తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించమంటారు అంటే ఏమిటి వారు నడిచిన దారిలో మనం నడుస్తూ ఉన్నాం జ్ఞానులకు మనం నమస్కరిస్తాం పాదాలకు అంటే ఏమిటి వారు నడిచిన దారిలో మనం నడుస్తాము అని చెప్పి అర్థం అలా ఆండ్ ఆల్ దివ్య తిరువడిగే శరణం అంటే అదన్నమాట మనం ప్రతిరోజు ఒక పాశురాన్ని అనుసంధానం చేసుకుంటూ ఉన్నాం కొన్ని కొన్ని విషయాలే నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇంకా చాలా చాలా లోతులు ఉన్నాయి ఓ చాలా ఉన్నాయి మనకు పూర్వాచార్యులు అందించినవి కేవలం తిరుప్పావై పాశురాలలో గోదాదేవి అమ్మవారు ఇతిహాసాలు మాత్రమే వారు ముట్టుకోలేదండి ఇతిహాసాలను మాత్రమే తట్టి మనకు చూపించలేదు అనుష్ఠానం ఉంది అందులో కర్మ ఎలా చేయాలో ఉంది తత్వశాస్త్రం ఉంది అలంకార శాస్త్రం ఉంది చాలా ఉన్నాయి ఎందరో పండితులు సాహితీవేత్తలు ఆధ్యాత్మికవేత్తలు మహానుభావులు యతీశ్వరులైన రామానుజాచార్యులు లాంటి వారు ఎందరెందరో అండి తిరుప్పావై పఠించారు అందులో ఉన్న అర్థాలను అర్థం చేసుకుని ఒక్కసారిగా ఆహా ఇలాంటి కాలంలో మేం పుట్టామా ఆండాళమ్మవారు జన్మించినటువంటి ఈ కాలంలో మేం పుట్టామా అని ఆనందించారు மரி இரோஜு பாஷுரமேமிட்டோ மனம் சுதமா தூமணி மாடத்து சுத்தும் விளக்கெரிய தூபம் கமலத்துயில் அணை மேல் கண் வளரும் மகலே மணிகதவும் தாழ் திறவாய் மாமீரவளை எழுப்பீரோ ஊமையோ அன்றிச்செவிடோ அனந்தலோ ஏம பெருந்துயில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று நாமம் பலவும் நவின்றேலோரெம்பாவாய் ముందుగా పాశురం యొక్క అర్థం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం పరిశుద్ధమైన నవవిధములైన మణులతో నిర్మించబడిన ఇంత పెద్ద మేడలో హంసతూలికా తల్పంపై పడుకొని చుట్టూ భవనం చుట్టూ దీపాలు వెలుగుతుండగా అగరు ధూమము నాలుగు వైపులా వ్యాపించి ఉండగా నిద్రబోతున్నావా ఓ మామకూతురా ఏంటి ఇంకా నిద్రపోతున్నావా ఓ అత్తా నువ్వైనా లేపు నీ కూతుర్ని ఆ గడియ తెరవమని చెప్పు గడియ తీయమని చెప్పు నీ కుమార్తె మూగదా చెవిటిదా లేక ఎవరైనా సరే ఆమె నిద్ర లేవకుండా ఆమె పక్కనే కాస్తూ ఉన్నారా లేకపోతే ఆమె గాఢ నిద్ర లోపలికి పోయేలా ఎవరైనా ఆమెకు మంత్రించారా ఎందుకలా నిద్రపోతోంది లేపవమ్మావో అత్తా మహామాయావి మాధవుడు వైకుంఠవాసుడు ఇలా ఎన్నో ఎన్నెన్నో నామాలను శ్రీమన్నారాయణుని నామాలను ఇప్పటిదాకా మేం కీర్తించాం కీర్తిస్తూ వస్తున్నాం అయినా సరే అవన్నీ విని కూడా ఆమె ఏం లేచినట్టు కనిపించడం లేదే లేపవమ్మా ఓ అత్త నీ కూతుర్ని లేపు ఇదన్నమాట ఈ పాశురానికి అర్థము ఇప్పుడు మనం లోతు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దామా అండి ఈ గోప బాలిక ఉండే భవనం మర్చిపోద్దు మీరు పదిహేనవ పాశరం వరకు ఒక్కొక్క గోపికను నిద్రలేపుతూ ఒక్కొక్క జ్ఞానిని మేల్కొలిపి తట్టి నిద్రలేపి మిగతా వాళ్ళందరినీ తీసుకురమ్మని పంపించడమే నాలుగవ గోపిక ఈరోజు ఆ విధంగా చూస్తే నాలుగవ జ్ఞాని అంతే కదా ఎలా ఉన్నది ఇల్లు అంటే భవనము చాలా పెద్ద భవనం అండి మణులతో ఉన్నది భవనం బయట నిలబడినా సరే లోపల కనిపిస్తోంది ఇప్పుడు మనం కాస్త అటు హైటెక్ సిటీ వైపు కనుక వెళ్ళామంటే హైదరాబాదులో లేదు బెంగళూరులో కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు ఇవన్నీ ఉండే ప్రాంతానికి వెళ్ళి చూస్తే బయట నుంచి లోపల కూడా కొంత కనిపిస్తూ ఉంటుంది భవనాలు అలా నిర్మించారు గాజుతో నిర్మించారు కదా అలా ఇక్కడ మణులతో నిర్మించబడినటువంటి భవనము బయట నిలబడ్డారు గోదాదేవి అమ్మవారు తానే ఒక గోపిక అయ్యి ఇప్పుడు లోపల పడుకొని ఉన్న నిద్ర లేపుతూ ఉన్నట్టుగా ఈ పాశురం ఏమని అంటే అమ్మా ఏమిటి ఇంకా నిద్రపోతున్నావు లే అని చెప్పి చెప్పడం నిజానికండి స్వచ్ఛమైన సహజమైన మణుల చేత నిర్మించిన భవనము అని చెప్పి అంది తూమణి మాడత్తు మణి అన్నది మణి అంటే ఏమిటి ఇక్కడ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి మనకు ఆచార్యులు చెప్తూ ఉంటారు పరిశుద్ధమైన అనే పదానికి నిర్మలమైన అనే పదానికి చాలా తేడా ఉంది అని పరిశుద్ధము అంటే ఎప్పుడూ శుద్ధంగా ఉన్నది ఏనాడు అది మలినం నిర్మలం అంటే ఒకప్పుడు ఎప్పుడు అది మలినమై ఉన్నది ఆ తర్వాత అది శుభ్రం చేయబడింది ఇప్పుడు ఉంది అని చెప్పి అర్థం కానీ ఈ భవనం ఎలాంటిది అంటే పరిశుద్ధమైనటువంటి భవనము అని చెప్పి అంటోంది పరమాత్మ హృదయంలో ఎవరుంటారు అంటే జ్ఞానులు ఉంటారు జ్ఞానుల హృదయంలో ఎవరుంటారు అంటే పరమాత్మ ఉంటాడు ఈ ఇద్దరినీ కూడా మణి అనే సంకేత పదంతో చెప్తూ ఉన్నారు గోదాదేవి అమ్మవారు భగవంతుణ్ణి అలాగే జ్ఞానులను కూడా ఉద్దేశించి మణి సంస్కృతంలోని ఒక న్యాయం ఉంది ఏమిటి అని అంటే రహస్య చెప్తూ ఉంటారు ఉదాహరణకు ఏడు అని చెప్పి చెప్పాలనుకోండి ఏడు అని చెప్పి చెప్పరు సప్తరుషులు అన్న పదం కూడా రాకుండా ఋషులు అంటారు ఋషులు అనగానే సప్తరుషులు ఏడు అని చెప్పి అర్థమైపోతుంది అన్నమాట అంటే ఒక రకంగా రహస్యంగా మాట్లాడడం రహస్యార్థంతో మాట్లాడడం ఆరు అని చెప్పాలనుకోండి ఆరు ఋతువులు ఋతువులు అని చెప్పి చెప్పరు కాలము అంటారు అనగానే రహస్యార్థంలో కాలము ఋతువులు ఆరు ఈ విధంగా అర్థం చేసుకునేవాళ్ళు అన్నమాట అలా మణి అన్నదామే గోదాదేవి అమ్మవారు తొమ్మిది అనే పదం వాళ్ళ మణి అనగానే తొమ్మిది అని చెప్పి మనకు గుర్తు రావాలి నవరత్నములు తెలుసు కదా మరి ఏమిటి తొమ్మిది అంటే జీవునికి పరమాత్మతో తొమ్మిది రకాల సంబంధాలు ఉంటాయి అని మనకు పూర్వాచార్యులు భాషణాలలో మనకు అనుగ్రహించిన వాళ్ళు ఉన్నారు వ్యాఖ్యానాలు రచించిన వాళ్ళు ఉన్నారు జీవునికి పరమాత్మతో ఎలాంటి సంబంధాలు అంటే తొమ్మిది రకాల సంబంధాలు అవే నవవిధ రత్నాలు ఒకటి పితా పితాపుత్ర సంబంధం అంటారు రెండవది పరమాత్మే మనకు రక్షకుడు మూడవది శేషి నాలుగవది ఆయన్నే మనల్ని భరించాలి భర్త ఐదవది జ్ఞేయుడు ఆరవది స్వామి మనకు ఆయనే స్వామి ఆయన ఏ ఆజ్ఞ అయితే ఇస్తారో మనం ఆ ఆజ్ఞను శిరస వహిస్తాం ఏడవ సంబంధం ఆధారము మనకు ఆయనే ఆధారమై ఉన్నాడు ఎనిమిది ఆత్మ తొమ్మిదవది భోక్త ఇలా తొమ్మిది రకాల సంబంధాలు ఉన్నాయి జీవునికి పరమాత్మతో అని చెప్తూ ఉంటారు సరే మనం ఇప్పుడు లోతుల లోపలికి వెళ్ళడం లేదు వెళితే ఇక వాటి గురించి మనం చాలాసేపు మాట్లాడాల్సి ఉంటుంది విడివిడిగా మనము ముందు ముందు వీడియోస్లో మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇతిహాసం ఛానల్కు మరి మీరు సబ్స్క్రైబ్ అవ్వండి మర్చిపోకండి అయితే ఆ భవనం చుట్టూ ఏముందట వెళ్ళక్కు ఎరియా దీపాలు వెలుగుతూ ఉన్నాయి అన్నది దీపాలు ఎందుకు వెలిగించి పెట్టారండి భవనం చుట్టూ అని అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఆయన ఆడుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఎప్పుడైనా ఎక్కడికైనా రావచ్చు అందుకని నిరంతరం అండి వాళ్ళ భవనాల చుట్టూ అక్కడక్కడ దీపాలు వెలిగించి పెడతారు ఎందుకని పరమాత్మ వస్తున్నాడంటే ఆ ప్రాంతాన్ని దివ్యంగా తయారు చేయాలి పవిత్రంగా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు ఏ ముఖ్యమంత్రో ఏ ప్రధానమంత్రో ఎవరో వస్తున్నారు ఊరికి అనగానే అన్నీ ఊడ్చి తుడిచి వీధి దీపాలన్నీ వెలిగేలా చేసి అప్పటి వరకు పనిచేయని బల్బులన్నింటినీ కూడా మార్చేసి ఎన్ని కంప్లైంట్లు వచ్చినా సరే మార్చని బల్బుల్ని కూడా ఏ ప్రధానమంత్రో ముఖ్యమంత్రి వస్తున్నారు అనగానే టక టకట మార్చి పెట్టేస్తుంటారు కదా చూస్తున్నాం కదా అంటే వీళ్ళు వస్తుంటేనే ఇన్ని చేసి పెడితే మరి పరమాత్మ వస్తున్నాడు అనంటే ఎలా పెట్టాలండి అక్కడ ఉన్న ప్రాంతాన్ని అదనమాట ఆ గోపికల యొక్క ఆలోచన మరి పరమాత్మ వస్తున్నాడంటే జాజ్వల్యమానమైన దీపాలు అక్కడ వెలుగుతూ ఉండాలి పవిత్రంగా ఉండాలి ఆ ప్రాంతము అంతేనా అంతేకాదు సుగంధ ద్రవ్యాలు కలిపినటువంటి ధూమములు అని చెప్పి అర్థం చేసుకోవచ్చు సుగంధం బయటికి వస్తోంది ధూపం వేసి పెట్టారు అక్కడ ఆమె పడుకోనుంది ఎక్కడ పడుకోనుంది హంసతూలిక తల్పము అంటామే తుయ్యల్ అణయి అసలు పడుకున్న వెంటనే నిద్ర వచ్చేంతటి మెత్తని పడక మీద పడుకోనుంది కణ్ వలరుం కణ్ వళరుం అంటే కళ్ళు మూసుకొని నిద్రపోతుంది మా మన్మగళ్ళే ఓ మా కూతురా లే ఊళ్ళల్లో మాట్లాడుతుంటారు చూడండి ఎలా మాట్లాడతారో తెలుసు కదా మీకు ప్రతి ఒక్కరు కూడా ఎవరో ఫ్రెండు ఆంటీ అంకుళ్ళు ఇవన్నీ కాదు అత్త కూతురా వదిన అక్క ఇదే ఉంటుందండి మన భారతీయ సనాతన ధర్మంలో భాష అన్నది ప్రతి ఒక్కరిని తమ కుటుంబంలో ఉన్న వాళ్ళలాగానే స్వీకరిస్తూ మాట్లాడుతూ ఉంటారు ఒక గ్రామంలో ఉన్నవాళ్ళు కదా అలా అన్నమాట మా మన్ మగే ఓ మామకూతుర లే ఏమిటి మణికదవం మణులతో నిర్మించిన తలుపు ఉంది కదా తాళ్ తాళ్ళు అంటే గడియ తాళము అని కాదు ఇక్కడ గడియ తెరవాయ్ తెరవోయ్ తెరవాయ్ తెరవోయ్ తెరువు మణులతో నిర్మించిన తలుపుకున్న గడియను తెరువు తర్వాత ఇక మామకూతుర అని చెప్పి పిలిచినా సరే పలక్కకపోతే అప్పుడు మా మీర్ అని చెప్పి అన్నారు అంటే అత్త ఓ అత్తా అని ఇప్పుడు ఈ గోపికలు పడుకున్న గోపిక యొక్క తల్లిని ఉద్దేశించి మాట్లాడుతూ అన్నారు ఓ అత్త అవళై ఏ జుప్పీరో నీ కూతురు లేబు అమ్మా ఉన్ మగళ్ దాన్ నీ కూతురు ఏమైనా అన్నారు ఉన్ మగళ్ నీ నీ ఈ నీ అనే పదాన్ని ఎందుకు ప్రయోగించారు గోదాదేవి అమ్మవారు అని ఆలోచిస్తే ఎప్పుడైనా సరే అండి భక్తుల మీద నీ అనే పదాన్ని ఉపయోగించారు అని అంటే అది ఆక్షేపించడమే విమర్శించడమే మన అని చెప్పి రావాల్సిన చోట నీ అని చెప్పి పడింది అని అంటే భక్తులు బాధపడతారు భగవంతుడు భక్తుడు ఇద్దరు ఒకరికొకరు చెందినవారు మన అని మాట్లాడుకోవాలి భక్తులు కూడా మానా అని చెప్పి మాట్లాడుకోకుండా నీ నీ కూతురు అని చెప్పి అనగానే అత్తకొక్కసారి మనసు చిక్కుమన్నట్టుగా అవుతుందన్నమాట అయ్యో మమ్మల్ని దూరం చేస్తున్నారే ఈ గోపికలు వీళ్ళందరూ కృష్ణ పరమాత్మ కోసం వెళుతూ ఉన్నారు నా కూతుర్ని లేపడానికి వచ్చారు నీ కూతురు అని చెప్పి నన్ను దూరం చేస్తున్నారే నేను వీళ్లలో ఒక భాగం కానా మనందరం కలిసి వెళ్ళాలి అని చెప్పి అనకుండా నీ కూతురు అని చెప్పి అంటున్నారే ఇంకా నా కూతురు లేవలేదు కాబట్టి ఆ విధంగా నన్ను ఆక్షేపిస్తున్నారు అని పడుకున్న గోపిక యొక్క తల్లి కాస్త ఆలోచిస్తుంది అనమాట ఇప్పుడు ఉన్ మగళ్ళు దాన్ నీ కూతురు ఏమైనా ఉమయ్యో మూగదా మాటలు రావా నీ కూతురికి ఏమి మేము పిలుస్తున్నాము ఇక్కడ బయట నిలబడి అరే పలకనే పలకదేమిటి ఉమయ్యో మాటలు రావా అండ్రి లేకపోతే చెవిడో చెవిటిదా చెవులు పనిచేయట్లేదా నీ కూతురికి సరే మాటలు రావనుకుందాం మేము చెప్పేదైనా చెవులో పడితే లేచి కూర్చోవాలిగా చెవిటిదా లేవట్లేదా ఆనందలు ఆనందలు అలసిపోయి పడుకుందా అలసిపోయి నిద్రిస్తోందా ఏమ పట్టాడు ఎవరినన్నా సరే ఆ మంచం పక్కన కావలిగా పెట్టారా ఆమె నిద్ర లేవకుండా ఎవరొచ్చి పిలిచినా సరే పలక్కుండా ఎవరినైనా సరే కావలిగా పెట్టారా కావలి వాళ్ళు ఉంటారు కదండి పెట్టారా పెరుందుయల్ చాలాసేపు నిద్రపోయేటట్టు మందిర పట్టాళ్ళు ఎవరైనా సరే మంత్రం వేసారా చాలాసేపు ఆమె అలాగే నిద్రలో మత్తుగా పడిపోయి నిద్రపోయేటట్టు ఎవరన్నా మంత్రం వేశారా అని అంటోంది గోదాదేవి నిజానికండి ఇక్కడ మంత్రం వేయడము అంటే ఏం లేదు ఆ పడుకున్న గోపిక జ్ఞాని అని మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం గత నాలుగు రోజులుగా కదా మరి మంత్రం వేసినట్టుగా జ్ఞానులు ఎందుకు పడుకొని ఉంటారండి చెప్పండి ఏ మంత్రం కృష్ణ మంత్రమే కృష్ణ 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 అని ఆ ధ్యానంలో కృష్ణ మంత్రము స్మరిస్తూ కృష్ణ లీలలు స్మరిస్తూ పరమాత్మ తత్వాన్ని స్మరిస్తూ అందులో అలా మంత్రం వేసినట్టుగా అలా పడిపోయి ఉందా అని చెప్పి అర్థం అన్నమాట అంతే తప్ప ఏదో నిద్రబట్టి తామసమైన నిద్రలో లేరు వీళ్ళెవరూ కూడా అన్నది మనము ముందుగానే చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఆ పడుకున్న గోపిక కాస్త కదిలింది లేచింది అలాగే ఈ గోపిక తల్లి అత్త అత్త అని పిలిచారే ఆమె ఇక వీళ్ళు అడుగుతూ ఉన్నారు బయట నిలబడి పిలుస్తున్న గోపికలను భగవానుని నామాన్ని చెప్పండి లేచి వస్తాను అని చెప్పి ఆ పడుకున్న గోపిక చెప్తోంది అలాగే ఆమె తల్లి కూడా మీరు భగవంతుని నామాన్ని స్మరించండి లేచి వస్తుంది నా కూతురు అని ఇప్పుడు వీళ్ళు ఏమనాలండి ఇన్ని రోజుల నుంచి ఈ వారం రోజుల నుంచి మనం భగవంతుని నామాన్ని స్మరిస్తున్నామా లేదా స్మరిస్తున్నాం కదా అదే అనాలి వీళ్ళు అదే అన్నారు ఇప్పటికే చాలా నామాలు చెప్పామమ్మా రా ఏమని చెప్పాం మాధవన్ మాధవుడా అని కీర్తించాం వైగుందన్ వైకుంఠవాస అని చెప్పి కీర్తించాం ఎన్రు ఎన్రు మళ్ళీ మళ్ళీ ఎన్నో నామాలు చెప్పాం పలవుం ఎన్ని నామాలయ్యా ఆయనకు ఎన్నెన్నో నామాలు ఉన్నాయి శ్రీమన్నారాయణునికి అందులో మహర్షులు కీర్తించిన వాటిలో ఉత్కృష్టమైన వాటన్నింటినీ చేర్చితే విష్ణు సహస్రనామం అయ్యింది ఎన్నో నామాలు ఆయనకు ఆ నామాలన్నింటినీ మేము న విన్ర నామం న విన్ భగవంతుని నామాలను కీర్తించాము ఇప్పటివరకు కీర్తిస్తూనే ఉన్నామమ్మా ఇంకా కీర్తిస్తామమ్మా రావమ్మ బయటికి రా నిద్రలో నుంచి లే అని ఆ గోపికను నిద్ర లేపుతున్నారు గోదాదేవి అమ్మవారు ఇక శ్రీకృష్ణదేవరాయల వారు ఆముక్తమాల్యదలో రచించిన ఒక పద్యాన్ని నేను మీ ముందుకు ఇప్పుడు తీసుకొని వస్తాను సరేనా నామస్మరణ అంటే ఏమిటి అసలు ఎలా రాశారు కృష్ణదేవరాయల వారు అసలు తెలుసుకుంటే అండి ఆశ్చర్యపోతాం స్టన్ అయిపోతాం ఒక్కొక్క పద్యం కనుక ఆముక్తమాల్యదలో చూస్తే గోదాదేవి అమ్మవారి యొక్క ప్రభావము ఆ స్థాయిలో ఉందండి శ్రీకృష్ణదేవరాయల వారి మీద ఒక పద్యం చెప్పుకుందామా शयपूजाम्बुजमुल्घटिं तडबडं चन्दोयिले गौनुपैतयडप्पन् पसपुडिपागडपुपादम्बोप चेङ्गल्डिग्गियनीरच्युतमज्जनार्धमु कटिं गीलिञ्चि दिव्यप्रबन्धयुगास्यल् द्रविडाङ्गनल्नडुतुरुद्यानम्बुलो त्रोवलन् అముక్త మర్యదలో కృష్ణదేవరాయల వారు రచించినటువంటి పద్యం సరే ఛందస్సు చూస్తే మత్తభన్లో ఉంటుంది ఏంటి ఈ పద్యం దీనికి అర్థం అంటే శ్రీవిల్లిపుత్తూరు వర్ణన కృష్ణదేవరాయల వారు చేస్తూ అందులో భాగంగా రచించిన పద్యం మనము ఏ గోదాదేవి అమ్మవారి గురించి అయితే చెప్పుకుంటూ ఉన్నామో ఆమె ఎక్కడైతే పుట్టారో పుత్తూరులో అసలు ఆ ఊరు ఎలా ఉన్నది అని చెప్పే పద్యాలు చాలా ఉన్నాయి ఇందులో మజ్జనార్థము అంటే అభిషేకం కోసం ద్రవిడ స్త్రీలు ద్రవిడాంగనల్ అని చెప్పి అంటే ద్రవిడ అంటే ఏం లేదండి తమిళ అని చెప్పి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఈ కాంటెక్స్ట్లో తమిళ రాజ్యము అనేవారు తమిళ దేశము అనేవారు ఒకప్పుడు దేశము అనే పదాన్ని ఇప్పుడు మనము ఏ కాంటెక్స్ట్లో అయితే దేశమని ఉపయోగిస్తున్నామో అలా ఉపయోగించేవారు కాదు దేశము అనేదాన్ని రాజ్యము అనే ఉద్దేశ్యంతో ఉపయోగించేవాళ్ళు లేదా ఇప్పటి భాషలో చెప్పాలనుకుంటే ప్రాంతము అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఆ ప్రాంతంలో శ్రీవిల్లిపుత్తూరులో స్త్రీలు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనంటే ప్రతిరోజు ఉదయం లేచి ఉద్యానవనాలకు వెళుతూ ఉన్నారు స్నానాలు చేస్తూ ఉన్నారు బ్రహ్మముహూర్తానికి సూర్యుడు రావడానికి మధ్య ఉన్న కాలం అనుకోండి పసుపు ఉపయోగిస్తూ ఉన్నారు పసుపునే లేపనంగా రాసుకొని కొలనులో దిగి స్నానం చేసి ఆ తర్వాత కుండలల్లో తీర్థం తీసుకొని వస్తూ ఉన్నారు అన్నాడు తీర్థము అంటామండి మంచినీళ్ళు తెస్తున్నారని చెప్పి అన్నారు ఎందుకో తెలిసిన దేనికోసం తీసుకొస్తున్నారు వాళ్ళు మజ్జనార్ధము అభిషేకం కోసం తీసుకొని వస్తున్నారు ఆ నీళ్లు అందుకని నీళ్లు అనకుండా తీర్థము అని చెప్పి పిలుస్తాం అలాగే ఆ వచ్చేటప్పుడు ఎలా వస్తున్నారు వాళ్ళు అనేది ఇక్కడ కీలకమైనది నీళ్లు తీసుకున్నారు తర్వాత అంబుజ అంటే పద్మము కమలం పువ్వులు ఉద్యానవనాలలో ఉన్న కొలనులల్లో వీళ్ళు ఎక్కడైతే స్నానం చేశారో ఎక్కడైతే నీళ్లు ముంచుకొని తీసుకొని వస్తున్నారో అక్కడ కొలనులల్లో కమలం పువ్వులు ఉన్నాయండి దండిగా ఉన్నాయి నిండుగా ఉన్నాయి ఆ కమలం పువ్వులను కొన్నింటిని తీసుకొనస్తూ ఉన్నారు నీళ్లున్నాయి కదండి కుండలు వాటన్నింటినీ నడుముకు పెట్టుకున్నారు నడుస్తూ ఉన్నారు చేతిలో కమలం పువ్వులు ఉన్నాయి ఎలా పట్టుకున్నారు కమలం పువ్వులను చెప్పండి పువ్వు భాగాన్ని అరచేయిలో గట్టిగా పట్టుకున్నారనుకోండి పూల రెక్కలకు బాధ కలుగుతుంది పూల రెక్కలు విడిపోయే అవకాశం ఉంది అందుకని ఆ పువ్వుల యొక్క నాళాలను గట్టిగా పట్టుకున్నారు అని చెప్పి అంటున్నారు రాయలవారు నాళము అంటే ఏమిటి అని చెప్పి అడగకుండా తెలుగు వాళ్ళు ఇంగ్లీష్లో చెప్తే అర్థమవుతుంది కదా స్టెమ్ లోటస్ స్టెమ్ స్టెమ్స్ అని చెప్పి అంటే అర్థమవుతున్నాము నాళ్ళములు వాటిని చేతుల్లో పట్టుకున్నారు మరి పువ్వులు ఎక్కడున్నాయండి అంటే ఘటములు కుండలలో నీళ్లున్నాయి కదా ఆ నీళ్లను తాకుతూ కమలం పువ్వులు అలా ఉన్నాయన్నమాట కుండల లోపలికి వాలి ఉన్నాయి కమలం పువ్వులు పట్టుకొని వీళ్ళు అలా నడుస్తూ ఉన్నారు అది కూడా ఎందుకండి ఈ కమలం పువ్వులు చెప్పండి సేయ పూజాంబుజముల్ అని చెప్పి అన్నారు చేతిలో పట్టుకున్నారు ఏంటివి ఆ అంబుజములు ఏంటివి ఆ పద్మం పుష్పాలు పూజ కోసం ప్రతిరోజు ఉదయం శ్రీమన్నారాయణునికి సమర్పించడం కోసం ఆ పూజలో భాగంగా కమలం పుష్పాలను ప్రతిరోజు తీసుకొని వెళుతూ ఉన్నారు ఒక్క స్త్రీ కాదు చాలామంది స్త్రీలు పైగా మంచి తీర్థం దేనికోసం మంచి తీర్థము మజ్జనార్థం అభిషేకం కోసం తీసుకెళ్లే నీళ్లు అవన్నీ కూడా అడుగులు వేస్తూ ఉన్నారు పాగడపు పాదం అని రాశారు రాయల వారు పాగడము అని చెప్పి ఆభరణాలండి రకరకాల ఆభరణాలు కొన్ని కొన్ని దేశాలు అమెరికా వంటి దేశాలు రెండు వందల సంవత్సరాల సంస్కృతి కూడా లేదు వాళ్లకు ఈ రెండు వందల ఏళ్ళే అమెరికా చరిత్ర మీరు చూస్తే అలాంటి దేశాలు కూడా ఉన్నాయి ప్రపంచంలో ఈరోజు గొప్పగా కీర్తించబడుతున్నటువంటి దేశాలు ఉన్నాయి కానీ అండి సంస్కృతిలో చూస్తే మనది ఎంత పురాతనమైనదో ఎంత పురాతనమైన నాగరికతనో తూవుకుంటూ వెళుతున్నా కొద్దీ ఆలోచిస్తూ వెళుతున్నా కొద్దీ అన్ని అద్భుతాలు ఉన్నాయి పాగడము అనే ఆభరణాలు ధరించి ఉన్నారు వాళ్ళు పద్యం ఇంతవరకే అయితే మనం అసలు ధనుర్మాసంలో భాగంగా తిరుప్పావై పాశురాలను అనుసంధానం చేసుకునేటప్పుడు అసలు ఈ పద్యం మనం వాళ్ళమే కాదు అవునా వాళ్ళు అలా నడుస్తూ ఏం చేస్తున్నారు అన్నది ఇక్కడ కీలకం రాయలవారు ఏం చెప్పారు అన్నది గోదాదేవి అమ్మవారి ప్రభావం ఎలా ఉంది రాయలవారి మీద అది కదా మనం చెప్తున్నాం ఏమన్నారు రాయలవారు అని అంటే దివ్య యుగాస్యల్ ద్రవిడాంగనల్ అన్నారు పద్యంలో దివ్య ప్రబంధము ఏంటండి దివ్య ప్రబంధము అంటే నాలాయిరం అని చెప్పి అంటారు నాలుగు వేల పాశురాలు ఉంటాయి నాలాయరం ఆ నాలుగు వేల పాశురాలల్లో ఇప్పుడు మనం తిరుపతిలో భాగంగా చదువుతున్నామే పాశురాలు ఆ పాశురాలు కూడా ఆ నాలుగు వేలల్లో ఒక భాగమే పన్నెండు మంది ఆళ్వారులు వాళ్ళందరూ రచించినటువంటి పాశురములు నాలాయిరం దాన్నే దివ్య ప్రబంధము అని చెప్పి పిలుస్తారు పన్నెండు మంది ఆళ్వారులతో పాటు మరొకరు కూడా కొన్ని పాశురాలు రాశారు కంట్రిబ్యూషన్ ఉంది అందులో ఏమిటి అన్నది మనం ముందు ముందు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం సరేనా మరి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే దివ్య ప్రబంధ యుగాస్యల్ అని చెప్పి అన్నారు నోట్లోట దివ్య ప్రబంధం ఆడుతోందట పాశురములు ఆడుతూ ఉన్నాయి నోట్లో పాశురములు చదువుతూ ఉద్యానవనాలలో స్నానం చేయడము పాశురాలు చదువుతూనే కమలం పుష్పాలు కోయడము పాశురాలు చదువుతూనే ఆ కమలం పుష్పాలను ఎలా పట్టుకోవాలో అలా పట్టుకొని ఆ కుండలన్నింటినీ కూడా వాళ్ళు నడుముకలా పెట్టుకొని ఆ పాశురములు చదువుతూనే ఇంటికి నీళ్లు తీసుకొని వస్తూ ఉన్నారు అంటే ఎలా జీవిస్తున్నారండి అక్కడ స్త్రీలు అంటే నిరంతరం నారాయణ నామస్మరణతో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు పాశురములు పాడుతున్నారు పాశురములు చదువుతున్నారంటే ఇక నారాయణ నామస్మరణ చేస్తున్నట్టే అవునా కాదా అలా జీవిస్తూ ఉన్నారు శ్రీవిల్లి పుత్తూరులో అని చెప్పి చెప్పారు రాయలవారు గోదాదేవి అమ్మవారు గోకులంలో ఉన్న స్త్రీల గురించి ఏం చెప్పారండి పెరుగు చిలుపుతూ వాళ్ళు ఏం చేస్తున్నారండి నారాయణ నామస్మరణ చేస్తున్నారు అవునా కాదా నిరంతర నారాయణ నామస్మరణనే గోకులంలో అలా గోదాదేవి అమ్మవారు రచించిన పాశురాలల్లో ఉండే అంతర్లీనంగా దాగి ఉన్న అర్ధాలను ఎన్నింటినో పట్టుకున్నారు రాయలవారు సరే అముక్తమాల్యదలు అంటే వర్ణనలు వాటన్నింటితో పాటు అద్భుతమైన గాథలున్నాయి యామనాచార్యుల వారి చరిత్ర ఉంది నిన్ననే మనం కేసి అనే రాక్షస సంహారం గురించి మనం తెలుసుకున్నాం కేసి రాక్షస సంహారం గురించి ఆముక్తమాల్యదలో లేదు కానీ ధ్వజుడు అనే ఒక మహారాజు గారి గురించి గురించిందండి జనకుని కథ ఎంత అద్భుతంగా ఉంటుందో వాదోపవాదాలు ఆ గాథ అద్భుతం అన్నమాట అలాంటివి చాలా ఉన్నాయి ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నాము ఈ గోష్ఠిలో భాగంగా అంటే గోదాదేవి అమ్మవారి తిరుప్పావయి పాశురముల యొక్క ప్రభావము మహామహా మేధావుల మీద సాహితీవేత్తల మీద భక్తుల మీద పండితుల మీద యతీశ్వరుల మీద ఎందరెందరి మీదో ఉంది అని చెప్పడం కోసం అనమాట ఇవన్నీ చెప్తూ ఉన్నాను మరి ఇంకెందుకు ఆలస్యం తర్వాత పాశురాన్ని రేపు అనుసంధానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము మీరు ఎక్కువ మంది ఇతిహాసం ఛానల్కు సబ్స్క్రైబ్ అవుతూ ఎక్కువ వ్యూస్ వస్తూ ఉంటే ఎక్కువ మంది చూస్తూ ఉంటే అప్పుడు ఆముక్తమాల్య లాంటి ప్రబంధ కావ్యాన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది సరేనా జై శ్రీమన్నారాయణ